ఇన్నాళ్ళు సూపర్ గా ఆడి చివరదైన కీలకమైన ఫైనల్లో టీమిండియా చేతులెత్తేసింది. అరవీర భయంకర ఆస్ట్రేలియాను, బలమైన ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్ చివరకు న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను కోల్పోయింది. చరిత్రలోని తొలిసారి జరిగిన ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. దారుణ బ్యాటింగ్, వర్షం, అంతరాయంతో పడుతూ లేస్తూ సాగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పేసర్లకు టీమిండియా దాసోహమైంది. కర్ణుడి చావుకు సవాలక్ష్య కారణాలున్నట్లు, ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం, ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడం, ఫుల్ టైమ్ బ్యాట్స్మెన్ హనుమ విహారీని పక్కన పెట్టడం కూడా టీమిండియా ఓటమికి దారితీసింది. ఓటమికి గల కారణాలపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సైతం నోరు విప్పాడు. పేలవ బ్యాటింగ్, వర్షం, అంతరాయంతో పాటు తమ ప్రణాళికలు బెడ్సికొట్టడంతోనే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ విజయం సాధించలేకపోయిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్ బాగా ఆడిందని తమ తప్పిదాలను అంగీకరించాడు. మరో 30-40 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. పేస్ ఆల్రౌండర్ విలువ ఏంటో తెలిసి వచ్చిందని, తమకు న్యూజిలాండ్కు పేస్ ఆల్రౌండర్ లోటియే ప్రధాన తేడా అని విరాట్ కోహ్లీ తెలిపాడు. వర్షం, బ్యాడ్ లైట్ వల్ల ఆట ఆపేయాల్సి వచ్చిందని, ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగి ఉంటే మేం మరిన్ని పరుగులు చేసే వాళ్ళమేమోనని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.